సో 10 నిమిషాల్లో ఫటాఫటాఫట 10 ఐటమ్స్ కొనేసాను అయిపోయింది సో మీరు ఎవరైనా ఇక్కడ రావాలంటే తప్పకుండా రండి అంత బాగుంది మరి పింక్ బో పెట్టిందిరా మ్యాన్ ఏదో అమ్మాయి లాగా సర్లే వచ్చాం కదా మొదటిసారి అనుష్క చూపిస్తే గంట సేపు నవ్వింది కానీ అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి బాబు అందుకే ఎక్స్పీరియన్స్ చేస్తాను కూలీన వాళ్ళ సినిమాలో ఒక పాట ఉంటుంది కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది అని వెంకటేష్ జీ అండ్ తమ్ము హలో ఫ్యామిలీ నేను మళ్ళీ మీ రవి బెంగళూరులో వచ్చేసాం నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సిటీస్ ఇండియాలో మీకు చెప్పాను చాలాసార్లు గార్డెన్ సిటీ సో నిన్న బంగ్లాదేశీ ప్రైమ్ మినిస్టర్ వచ్చారని మనకి డిలే అయిపోయింది రాత్రి 6కి రావాల్సింది బెంగళూరు రాత్రి 9కి వచ్చి టైర్డ్ అయిపోయాను ఇవాళ నాకు పని ఉండి ఇంద్రానగర్లో నడుస్తుంటే ఇక్కడ కనిపించింది ఇన్ వోగ్ చూడండి ఇన్ వోగ్ అని సరే ఇది ఇష్టం సార్ అని ఎప్పుడు చేసుకుంటే దరిద్రంగా ఉంటుంది కదా జనాలు అందరూ అడుగుతారు ఏంటో గడ్డం అని సరే వచ్చి కొంచెం ట్రిమ్ చేయించి సైజ్ చేద్దామని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళక జరిగింది ఏంటంటే చాలా జరిగింది ఆ బ్లాగ్ అంతా మీరు చూడొచ్చు ఓకేనా సో భలే అనిపిస్తుంది మీకు అంతేకాకుండా ఇప్పుడు కొంచెం షాపింగ్ కూడా చేయాలి బెంగళూరులో ఒక లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ రెట్రో అని ఒక షాప్లో చాలా కొన్నాను నిజంగా నిజంగా చాలా నచ్చే ప్రోడక్ట్స్ అన్ని సో అక్కడికి వెళ్ళి కొన్ని షర్ట్లు కొన్ని ప్యాంట్లు కొనుక్కున్నాం మళ్ళీ ఒక వన్ ఇయర్ షాప్ చేయక్కర్లేదు మరి సో అదంతా మీకు చూపిస్తాను ఇవాళ ఇది సిల్లీ బ్లాగ్ అనుకోండి సరదా బ్లాగ్ అనుకోండి మీకు ఎలా నచ్చుతారా కాకపోతే నా లైఫ్ స్టైల్లో నా రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో అది మాత్రం మీకు షేర్ చేస్తాను అన్నమాట సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇన్ ఓకే అది బాయ్ బాయ్ బ్యూటిఫుల్ మాల్దీవ్స్ అండ్ టు ఇమిగ్రేషన్ నన్ను చాలామంది కొంతమంది హీటర్లు అడుగుతారు అన్నమాట అరే నువ్వు అమెరికన్ పాస్పోర్ట్ నువ్వు ఇండియన్ ఎలా రా అని సో ఏదోళ్ళందరూ ఇండియన్ గవర్నమెంట్ అడగండి చూసారు ఇక్కడ ఏం కనిపిస్తుందో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్ ఆఫ్ ఇండియా మళ్ళీ చూడండి ఒకసారి లాస్ట్ వ్యూస్ చూసేద్దాం చూడండి ఎంత బాగున్నాయి వ్యూస్ మాల్దీవ్స్ ప్రతి దేశంలోనే మాల్దీవ్స్ మాలే డ్యూటీ ఫ్రీ అంటే ఇండియా నుంచి వస్తే డ్యూటీ ఫ్రీ ఆర్టికల్స్ కొనుక్కుంటారు డైరెక్ట్గా కానీ మన ఇక్కడికి మనం అన్ని డ్యూటీ ఫ్రీలు చూడడం షూటింగ్ చేయడమే కానీ కొనేది ఏం లేదు మనం ఏం కొట్టాం ఇంకా ఇంకేముంటుంది ఏం అవసరం ఉంటుంది సో సిగరెట్లు కానీ మందు కానీ తక్కువ ఉంటాయి అన్నమాట హెన్నెస్సీ చూడండి పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ ఇండియాలో దొరికిన దానికన్నా చాలా చీప్ ఉంటాయి శివాస్ కానీ హెన్నెస్సీ రెమీ మార్టిన్ అన్నీ ఉన్నాయి కదా చూసారు కదా కొన్ని వీడియో తీస్తాం మీకోసం $50 ఉంది చూడండి మీరే చూసుకోండి అంత ఆ పెద్దది 200 ఇది 300 అదేంటి అది ఓ ఇది 25 ఇయర్స్ 315 200 ఇది ఆర్డినరీ 15 ఏళ్ళది అయితే ఓన్లీ $70 నాకు తెలీదు కాస్ట్ ఎంత ఉంటుందో బయట గ్లెన్లీ బట్ పెద్దది 72 మాత్రమే 88 రెమీ మార్టిన్ చూద్దాం అనుకుందాం హెన్నెస్సీ 160 పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం లేవు అంటే ఇండియాలో అంత నాకు తెలీదు రెమీ మార్టిన్ $264 75తో మల్టిప్లై గుణించితే కరెక్ట్గా వస్తుంది స్పీడ్ బెంగళూరుకి సో బెంగళూరుకి వెళ్ళే ముందర ఇక్కడే థాయ్ థాయ్ ఎక్స్ప్రెస్లో మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో అని నేను టామియం సూప్ తీసుకున్నా షింప్ టామియం షింప్ ఆమ్లెట్ ఇది అన్నిటికన్నా థాయ్ ఫుడ్లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఇది ఫిష్ సాస్లో మిరపకాయలు భలే 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 ఉంటుంది మీరు ఎప్పుడైనా థాయ్ ఫుడ్ ట్రై చేస్తే ఇది మిస్ అవ్వకండి అనుష్క ఏం తీసుకున్నావు నువ్వు స్టిర్ ఫ్రై చికెన్ స్టిర్ ఫ్రై ఏదో తీసుకుంది అనుష్క చాలా బిజీ ఫోన్లో లూజ్ చేస్తే ఏమైందమ్మా కొంప పోలిపోయిందా సో ఇది ఈ ఈ చిల్లీస్ అయితే మాత్రం నా ఫేవరెట్ ఇలాగా ఫిష్ సాస్లో సో అది తినేసి అప్పుడు బెంగళూరుకి బోర్డ్ అవుదామని వచ్చేసాం బెంగళూరు సో రాగానే ఎయిర్ సువిధ ఫామ్ నింపిసి ఇవ్వమన్నారు ఎయిర్ సువిధ ఫామ్ ఇచ్చేసాం ఇది చూడండి కల్చర్ బెంగళూరు అంటేనే కల్చర్ సో ఈ వీసా నెరైవల్ మనకు అవసరం లేదు సో ఎయిర్ సువిధ జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేసి ర్యాండమ్గా పిక్ చేసుకొని ఎవరికైనా కావాలంటే వాళ్ళు టెస్ట్ చేయిస్తారు అన్నమాట ర్యాండమ్గా ఒక్కొక్క ఫ్యామిలీని అలా లక్కీగా నాకేమీ టెస్ట్ ఎక్స్ట్రా అక్కర్లేదు అవసరం లేదా అంటే ఫామ్ తీసుకొని వెళ్ళిపోమన్నారు మొత్తానికి జై ఇండియా జై భారత్ వచ్చేసాం మళ్ళీ భారతదేశం
ఇండియాలో ఎన్నో ఆసమ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. బెంగళూరు కూడా సూపర్గా ఉంటుంది, చాలా నచ్చుతుంది. అన్నిటికన్నా బయట అంబియన్స్ అద్దరిపోతుంది అన్నమాట. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసాం, ఫుల్ ఖుషి. ఇండియాలో స్టెప్ అయిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ బయటకు రాగానే స్ట్రీట్ ఫుడ్ చూడండి, పంజాబీ గ్రిల్ అంతా ఉంది, పిజ్జా హట్, హట్టి కాఫీ అంటే బెంగళూరు స్టైల్ మట్కా కాఫీ, తర్వాత చాయ్ పాయింట్, ఇవన్నీ ఉన్నాయి. నేనేమో ఊబర్ ఆర్డర్ ఇచ్చాను, ఊబర్ అయితే ఈజీ అని. అవే కాకుండా గోర్మే ఫుడ్ అంటే కొంచెం స్టార్ లెవెల్ ఫుడ్ అవి కూడా ఉన్నాయి, ఆప్షన్స్ సబ్వే ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ కాదు బెంగళూరు ఎయిర్పోర్ట్, ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. సో ముంబై ఎయిర్పోర్ట్ అయితే రాగానే పానీపూరి తినొచ్చు. ఇక్కడ పానీపూరి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం సూపర్. సో వెళ్ళిపోదాం. బెంగళూరు ఎయిర్పోర్ట్లో కావాలంటే బైక్స్ రెంట్ చేసుకోవచ్చు, లగ్జరీ బైక్ రెంటల్స్ అంట. మనం ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం బైక్ కానీ, 8 ఊబర్ పికప్కి చూడండి ఎంత బ్రాండ్ ఉందో. అందరూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బాగుంటుంది అంటారు, హైదరాబాద్ బాగుంటుంది కాదనిలే, కానీ నాకు ఎందుకో బెంగళూరు ఎయిర్పోర్టే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా ఎక్కువ నచ్చుతుంది, పర్సనల్ ప్రిఫరెన్స్ అయిన వచ్చు. అది గైస్, ఊబర్ ట్యాక్సీలో 10 రకాలు ఉన్నాయి, ఏ అర్థం కావట్లే. సో ఊబర్ ఇంటర్సిటీ అంట, ఊబర్ రెంటల్స్, ఊబర్ ప్రీమియర్, ఎన్నో ఊబర్లు ఉన్నాయి. నేనేమో 10కి పోవాలంట. బా ఇప్పటికే సగం 1 కిలోమీటర్ నడిచాను మళ్ళీ. ఇంద్రాబండి లాస్ట్ టైం మనం ఉన్న హోటల్, ఏది లాస్ట్ టైం ఉన్న హోటలే, మళ్ళీ వచ్చేసాం ఐటీసీ గార్డెనియా. సో లెట్స్ గో ఇన్, లోపలికి వెళ్తున్నాం. హలో హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో నిన్న మాల్దీవ్స్ నుంచి బెంగళూరు వచ్చేసాం. సో బెంగళూరులోని ఇక్కడ పనుండి ఇంద్రానగర్లో తిరుగుతుంటే ఒక పెద్ద సెలూన్ కనిపించింది. సరే ఇది ట్రిమ్ చేయించుకుందామని లోపలికి వెళ్ళి మసాజ్ అన్నీ చేసుకో, అన్నీ 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 జరిగాయి, అవంతా ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. సో ఇంతకీ ఓనర్ ఎవరంటే ఆయన కూడా తెలుగు, ఆయన పేరు చెప్పండి. శేఖర్. సో ఒరిజినల్గా చెన్నై కదా, చెన్నై, చెన్నై నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయారు అవునా? లాస్ట్ 21 ఇయర్స్. మీ సెలూన్ పేరు చెప్పండి. ఇన్వోగ్ యూనిసెక్స్ సెలూన్ అండ్ అకాడమీ. మొదటిసారి నా జీవితంలో ఒక స్పాకి ఒక సెలూన్కి వచ్చాను, అంటే ఈ స్పా ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోలే, కానీ చూడగానే తెలుగులో మాట్లాడితే నాకు సంతోషం అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మీ బ్లాగ్ చేశాను. మళ్ళీ పేరు చెప్పండి. ఇన్వోగ్ యూనిసెక్స్ సెలూన్ అండ్ అకాడమీ. ఇన్వోగ్ యూనిసెక్స్ సెలూన్ ఇక్కడ ఇంద్రానగర్ లో, ఇంద్రానగర్ డబుల్ రోడ్. ఓకే, సో ఎవరైనా చేయించుకోవాలంటే నా ప్రాసెస్ ఏదో నచ్చి తప్పకుండా రండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ బెంగళూరులో నడుస్తుంటే ఒక కనబడింది. సో బియర్డ్ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది పెరుగుతుంది దరిద్రంగా, అది మొత్తం సెట్ చేయిస్తున్నా ఆ ట్రిమ్మింగ్ అంతాను. ఎప్పుడు నేను ఇలా కట్ చేసుకుంటే ఎగుడు దిగుడు ఉంటుంది కదా. సో బెంగళూరు వచ్చి సెలూన్కి వచ్చామాట, అది విషయం. మొదటిసారి నా జీవితంలో ఫస్ట్ టైం మెన్స్ పాక్ వచ్చాను. నిజంగా నడుస్తుంటే కనబడింది, సరే చూద్దాంలే అని వస్తే ఇది ఎగుడు దిగుడు ఇష్టాసారంగా వస్తుంది కదా నా 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 గెడ్డం, అది ట్రిమ్ చేయించుకోవడానికి వచ్చామాట. వస్తే ఫేషియల్ కావాలా, స్కిన్ బాగా ట్యాన్ అయింది అన్నారు. సరే అది చూస్తే అది నాకే నవ్వు వస్తుంది మొదటిసారి కదా. సో ఇది 2600 అంట ఫేషియల్. సరేలే మొదటిసారి వచ్చాక చేయించాను. ఈ బియర్డ్ ట్రిమ్మింగ్ దానికి ఎన్నో ఏదో ఖరీదైంది, కానీ మొత్తానికి ఇది కూడా ఒక చెన్నై నుంచి వచ్చిన తెలుగు అయిందే. సో నవ్వుకున్నాడు నవ్వుకోండి, నాకైతే సరే ఒకసారి చేయించుకుందాం ఫేషియల్ ఎలా ఉంటుంది అని వచ్చాను, అది విషయం. జై హింద్ ఇండియా. అంతా బాగుంది, మరీ పింక్ బో పెట్టిందర నాయన ఏదో అమ్మాయిలాగా. సర్లే వచ్చాం కదా మొదటిసారి, అనుష్క చూపిస్తే గంట సేపు నవ్వింది, కానీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి బాబు, అందుకే ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో పింక్ రిబ్బన్ కాదు వైట్ రిబ్బన్ అదేదో రాసింది, అందుకని అలా అనిపించింది. ఇది అయిపోయాక మొత్తం క్లీన్ చేసి స్టీమ్ అంటే ఏంటో స్టీమ్ పెట్టింది. ఏదో మొదటిసారి బాగా ఎప్పుడు చేర్చుకోలేదు నిజంగా, ఫస్ట్ టైం బాగా ట్యాన్ అయిపోయింది మాల్దీవ్స్లో అని. నేనేమో లోపల గడ్డం ట్రిమ్ చేయించుకోవడానికి, గడ్డం సైజ్ చేయించుకోవడానికి వస్తే చేస్తామన్నారు. పోనీ ఇదేనా చీప్ అంటే 4000 రూపాయలు అంటారు. సో అదేదో మాస్క్ పెట్టి గోల్డ్ ఏదో చూపించా కదా, అది అయ్యాకము స్టీమ్ ఇక్కడ ఉంది కదా స్టీమ్, ఆ స్టీమ్ ఒక 5 నిమిషాలు పెట్టి, 5 నిమిషాల తర్వాత
ఏదో చేస్తుంది బా ఏం చేస్తుంది వాట్ ఇస్ దిస్ బ్లాక్ హెడ్స్ ఐ హావ్ బ్లాక్ హెడ్స్ యా సర్ రియల్లీ వైట్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏవో వైట్ హెడ్స్ ఉన్నాయంట పోలండి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది మెన్స్ స్పా డే అమ్మాయిలు స్పాకి వెళ్ళి అన్నీ చేయించుకుంటారు కదా మగవాళ్ళు ఎందుకు చేయించుకోకూడదు మనం చేయించుకోవచ్చు మొత్తానికి ఎన్నాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే అనుకోకుండా అయింది ఆయనతో మాట్లాడతాను కింద మీకు మాట్లాడిపిస్తాను చెన్నై నుంచి ఇక్కడ మూవ్ అయ్యి పెద్ద స్పా ఓపెన్ చేశాడంట ఆయన ఏంటి తలగైపోయింది కానీ యూజువల్గా నా బాడీ చాలా ఫేర్ అంటే ఫేస్ ఏమో నల్ల ఉంటుంది బాడీ కొంచెం తెల్లగుంటుంది సో ఇప్పుడు నా ఫేస్ బాడీ సేమ్ కలర్ అయిపోయింది స్పా పని చేసినట్టుంది తెల్లగైపోతే మా ఆవిడ అనుష్క చూసి ఎవరెత్తను వేరే ఆయన అనుకుంటారేమో ఇవన్నీ చేయక్కర్లేదు వ్లాగింగ్ నాకు తెలుసు కానీ ఏదో సరదాగా టైంపాస్ చేసామాట షార్ట్ తిప్పేమంది ఎందుకు ఇవ్వకుండా నాకు తెలియదు నేను చెప్పాను ఇక్కడంతా ఎప్పుడంటే ఇదంతా రంగు అది పడిపోతుంది వాట్ ఈస్ దిస్ మా జెల్ జెల్ సో ఫస్ట్ యూ అప్లైడ్ వాట్ ఫస్ట్ అప్లైడ్ క్లీన్జింగ్ డిటెన్ ఫస్ట్ యూ అప్లైడ్ వాట్ క్లీన్జింగ్ క్లీన్జింగ్ ఓకే నెక్స్ట్ డిటెన్ డిటెన్ స్క్రబ్ స్టీమ్ బ్లాక్హెడ్ రిమూవర్ బ్లాక్హెడ్ రిమూవర్ దెన్ జెల్ సో ఆరు ప్రాసెస్లు ఇవి అబ్బా నాదేదో 5 నిమిషాల్లో పని అవుతుంది అంటే 2 గంటల రోజంతా అయిపోయింది షాపింగ్కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కో లాస్ట్ టైము బెంగళూరులో ఒక ప్లేస్లో బట్టలు కొన్నాను చాలా స్టైలిష్ చాలా నచ్చాయి నాకు మరి ఎక్స్పెన్సివ్ కాదో నాకు తెలియదు ఇండియన్ స్టాండర్డ్స్కి నాకైతే చాలా నచ్చాయి ఆ షాపింగ్కి వెళ్ళాలి ఇప్పుడు నేను హోటల్కి ఇంకా వెళ్ళాలి అబ్బా చాలా పనులు ఉన్నాయి సో ఇదేదో అయిపోతే గడ్డ ట్రిమ్మింగ్కి వచ్చిన పనికి ఇంత ఇంత తతంగం జరిగింది ఈ తతంగం అంతా అయిపోయాక ఇప్పుడు ఆ షాపింగ్కి వెళ్ళి కొత్త షర్ట్లు కొత్త ప్యాంట్లు స్టైలిష్వి కొన్ని కొనుక్కొని అట్లీస్ట్ ఒక 5 పేర్స్ కొనుక్కుదామని యుఎస్లో వేరే ఇక్కడ వేరే కదా మన స్టైల్కి అది ఇది అయిపోయాక మీకు మళ్ళీ చేస్తాను సో నాకు దీని గురించి ఎన్ని కామెడీ కామెంట్లు వస్తాయో ఎన్ని నెగిటివ్ కామెంట్లు వస్తాయో ఎన్ని హేట్ కామెంట్లు వస్తాయో వాళ్ళందరికీ సరే ఎందుకు ఏదో వేలు చూపిద్దాం అనుకున్నా ఎందుకు ఏం చెప్దాం అనుకున్నట్టు ఐ గివ్ అ డ్యామ్ అని నాకు అలాంటి భయం అన్నీ ఉంటే వీడియోలు చేయం కదా సో అది మన లైఫ్ స్టైల్ మన ఇష్టం నచ్చితే చూస్తే చూస్తారు నచ్చరాడు డజంట్ మ్యాటర్ అది విషయం అనుకుంటున్నా ఏం చేయాలి వ్లాగ్ బెంగళూరులో అని అనుకుంటే అందు తెలియకుండా నేను ఆపర్చునిటీ వచ్చింది వాడు చిన్న వ్లాగ్ అవుతుంది చూద్దాం ఎంతసేపు అవుతుందో ఏం పెట్టగలను మాల్దీవ్స్ నుంచి రిటర్న్ చూద్దాం ఎలా కుదురుతుందో అది విషయం ఇప్పుడు స్పా ఆ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఫేస్ మసాజ్ చేస్తున్నాడు కూలీన వాడు సినిమాలో ఒక పాట ఉంటుంది కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది అని వెంకటేష్ రే అండ్ తమ్ము ఆ పాట గుర్తొస్తుంది కొత్త కొత్తగా ఉన్నది అంతా అని తాలిన మసాజ్ చేసుకున్నా కానీ ఫేస్ మసాజ్ ఏమో చేయించుకునే గుర్తు రావట్లేక ఇప్పుడు బాగా చేస్తుంది కానీ గుడ్ ఫీలింగ్ సో ఆరో స్టెప్ ఇద్దాక అయింది కదా ఆరో స్టెప్లో ఒక జెల్ రాసింది అది క్లీన్ చేసి మసాజ్ అంతా అయిపోయాక 7వ స్టెప్ ఇది వేరే జెల్ మళ్ళీ ఇదంతా అయిపోయాక నేను కళ్ళు తెచ్చేసరికి మైకిల్ జాక్సన్ అయిపోతానేమో నేను మైకిల్ జాక్సన్ అయిపోతే కొత్త మైకిల్ జాక్సన్ అని పేరు పెట్టుకోవచ్చు కానీ బాగుంది ఏదో గాల్లో తేలుతున్నట్టు ఇప్పుడు ఒకసారి చేయించుకున్నా అలవాటు అయిపోయి రెగ్యులర్ చేయించుకోవాలా ఐడియా లేదు నాకు అబ్బా మళ్ళీ ఇంకో మసాజ్ థాయిలాండ్లో ఐలో ఫేస్లో ఉన్న ప్రతి మసిల్కి మసాజ్ చేస్తున్నాను ఆవిడ ఈ వ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నాను ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నాను నాకే తెలియదు కానీ చేస్తున్నా మానసుగా చూస్తుంది దానికోసం చేస్తాను సో నెంబర్ 6 జెల్ చెప్పే కదా నెంబర్ 6 జెల్ తర్వాత ఒక మసాజ్ సెకండ్ క్లీనప్ తర్వాత 2 మసాజ్లు ఆ తర్వాత స్టెప్ 7 8 నాకు తెలియట్లే ఏ క్యాహే
ఏ లాస్ట్ ఫేస్ ప్యాక్? అరే నాయన నేను ఏదో 2 నిమిషాలు పని అనుకుంటే 2 గంటలు అయింది. డోంట్ అప్లై ఆన్ ద ఐజ్. ఓకే, ఇస్ ఓకే. సో ఇది స్టెప్ 7 8 మర్చిపోయింది అక్క. నిజంగానే మైకిల్ జాక్సన్ అయిపోతాను అనిపిస్తుంది. ఏంటో తెల్లగైపోయిన అనిపిస్తుంది ఒక రోజుకే. ఎండ్లో వెళ్ళలేము, ఇంకా నుంచి గొడిగేసుకుని వెళ్ళాలి. ఓకే సో స్పాట్ ట్రీట్మెంట్ బాగా అయిపోయింది. మొహం కళొచ్చింది, తెల్లగా అయిపోయాను. మొదలు తీసుకో నల్లగా అయిపోయాను అనుకున్నది, తెల్లగా అయిపోయాను. ఇక్కడ కొబ్బరి బొండ ఉన్నాయి, ఒక కొబ్బరి బొండ కాదు. నాకు ఇండియా వస్తే అదే ఆనందం. మన దేశం ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరిగినా మన దేశంలో తిరగడం ఆ స్పెషాలిటీనే వేరు. సో సూపర్. ఒక కొబ్బరి బొండ తీసుకుంది. ఎంత బ్రదర్? ఓకే, ఒకటి వాటర్ తీయగా ఉన్నది ఇవ్వ. కొంచెం స్వీటా? తెలుగు వస్తుందా? తెలుగా కన్నడనా? కన్నడ. ఓకే, చూసారు కదా అక్కడ ఈ పరమహంస ఏదో పార్క్ ఆ పక్కనే ఉంది ఇన్వోగ్, అది తీసుకొని కోకోనట్ వాటర్ తీసుకున్నా. సో స్పా ట్రీట్మెంట్ అయిపోయింది, కోకోనట్ వాటర్ తాగేశాను. లాస్ట్ టైం మీకు గుర్తుందా, నేను జనవరి 4 బెంగళూరులో ఉన్న 2021 నాకు 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు జనవరి 4. ఓకే, ఇప్పుడు 4 లక్షలు ఇంకా అవ్వలేదు, కానీ 4 లక్షలు నేను ఇండియా వెళ్ళేలోగా అయిపోవచ్చు. ఎందుకంటే 380,000 ఇంకా 20,000 సబ్స్క్రైబర్లు 20 రోజులు 4 రోజుల్లో అంటే కంటిన్యూ ఇప్పుడున్న పేస్ కంటిన్యూ అయితే 4 లక్షలు అయిపోతారు అన్నమాట. సో 1 ఇయర్లో ఇంకో 3 లక్షలు. చాలామంది చూసి ఆళ్ళలాగా నీకు ఎందుకు పెరగలేదు, ఈళ్ళలాగా నాకు ఎందుకు పెరగలేదు అంటే దాన్ని నేనేం చేస్తాను, ఎవరిలాగో పెరగపోతే చాలా బాగానే పెరిగినట్టు కదా. 4 లక్షల సంవత్సరం ఎంతమందికి వస్తారు? పర్సంటేజ్ చేసుకుంటే 99% కన్నా బెటరే కదా, ఏంటో కంపారిజన్. కానీ సో అది, సో లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడే కాలిఫోర్నియా బొరిటోలో సూప్ తాగాను. సో మళ్ళీ వెళ్ళి ఇక్కడ కొంచెం సూప్ తాగేసి యాక్చువల్లీ బట్టలు కొనుక్కొని వచ్చి సూప్ తాగుదామని. ఇదిగోండి, ఇదే కాలిఫోర్నియా బొరిటో. లాస్ట్ టైం వచ్చి నేను ఇక్కడ ఏదో తీసుకున్నా, ఏవో ఉన్నాయి ఇక్కడ చూద్దాం. సూప్ ఏదైనా ఉంటే తీసుకో, క్రిస్పీ చికెన్ మాయో టాకో ఏదో ఇది తినేసి అప్పుడు మనం షాపింగ్ వెళ్దాం. ఆ పక్కనే షాపింగ్, లోపల చూద్దాం ఏముందో. ఓకే, సో కాలిఫోర్నియా బొరిటో చికెన్లో యుఎస్ స్టైల్లో మనం తింటాం కదా, కాలిఫోర్నియా కిచెన్ వాళ్ళు ఏమంటారు, చిపోట్లే. సో చిపోట్లే దొరికినట్టు బ్యూటిఫుల్ 2 టాకోలు సాసా తినేసాను. ఇండియాలో రోడ్డు మీద తిరుగుతుంటే ఆనందం వేరబ్బా. ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని తిరుగుతుంటే ఏమైనా దేశం దేశం కదా, మన దేశం మన దేశమే. ఇప్పుడు రెట్రో తీసుకెళ్తాను. ఓకేనా? సో లాస్ట్ టైం చెప్పే కదా రెట్రో అని షాప్, ఈ రెట్రో షాపే ఇంద్రానగర్లో కొనడానికి. ఇక్కడ అంది కొంచెం ఫ్యాషనబుల్ అన్ని దొరుకుతాయి. సో లోపలికి వెళ్ళి కొన్ని షాపింగ్ చేద్దాం, లోపల వెళ్దాం. So hi bro. Hi. So you should introduce yourself. Lot of people will see. Hey. What's your name? My name is Akshay. Akshay. So Akshay emo oka fashion. This is a fashion vest. So you don't have to spend thousands and thousands and thousands of rupees. So something in a budget, right? So chala fashionable wear meek em kaunda dorukutadi. Nenu ikkada shopping chesanu. So ikkada inka ekko ippudu konni shopping chesukoni meek em em konano chupistanu. So retro, where is this address? It's in Indranagar Double Road. Okay. 100 feet road cross. Okay. Indra evarkana konali ante ippudu nenu ikkada ippudu last year January lo ichinappudu konna aa pant lavi nachche chaala ekkadiki vella ive esukuntunna andaru adugutunnaru ekkada konnam ani. So andukani same pants same shirts kondam ani ikkadiki vacha mata anni konnaka chupistha meeku. So all right, idi mana shopping avala 1 2 3 4 5 6 7 8 9 10 ee 10 piece lu 10 nimishalo konisam. So idi mata. So yeah, so Armani, Christian Dior, idi Armani, idi Burberry, idi what is this, Fendi. So the Adidas, ee pants anni travel lo chala comfortable ani nenu last time chusanu andukani ivi chala nachayani konukunna mata. So idi mana 10 nimishallo 10 pieces shopping all done. So 10 nimishallo pata 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 10 items konesanu ayipoyindi. So meer evaraina ikkada ravalante tappakunda randi, nice store ikkade Indranagar lo. నేను లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చి చూశాను, నాకు నిజంగా నచ్చింది. నిజంగా నచ్చింది కాబట్టి 2వసారి వచ్చి కొన్నాను. ఇదే అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ కాదు, వీటన్నిటికీ డబ్బులు ఇచ్చే కొన్నాను, ఫ్రీగా ఏం కాదు. ఫ్రీగా తీసుకోవాల్సిన అవసరం రాలే ఇంకా.
ఆయన ఇస్తాను ఆయన రెండు రెండు టీ షర్ట్లు నాకు గిఫ్ట్లా ఇచ్చాడు నేను తీసుకోలేదు తర్వాత ఏదో టవల్ ఇచ్చాడు మైక్రోఫైబర్ది నాకు వద్దు 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 ప్లేస్ లేదు తీసుకెళ్ళంటే ఆయన ఫీల్ అవుతున్నాడని ఆ మైక్రోఫైబర్ టవల్ కూడా తీసుకున్నాను గిఫ్ట్ ఇస్తే అది విషయం సో ఒక నాకు కావాల్సిన షర్ట్లన్నీ ఇండియన్ యుఎస్ నుంచి తీసుకురాలే అందుకే ఒకటే రెండు తీసుకొచ్చాను అది ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి ఇంకా ఈ బ్లాక్ పెద్దదా చిన్నదా నాకు తెలియదు పెద్దదైతే సరిపోతుంది చిన్నదైతే వేరేవి యాడ్ చేస్తాను సో మీరు ఇంకా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా ట్రిప్ అయ్యేలోగా 400K అట్లీస్ట్ 500K అనుకున్నా కొంచెం కష్టం ఇది 380K ఉంది కాబట్టి 20K కాబట్టి అవుతుందేమో సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.